ఎక్కడ మీ తమ్ముడు? బుద్ధుందా నీకు? ఏమన్నా నీకంత కోపం? ఇప్పుడు నేనెంత కోపంగా ఉన్నానో నీకు తెలుసా? ఏం జరిగిందమ్మా? నాకేం అర్థం కావట్లేదు. వాడేం చేశాడు? ఏం చేశాడా? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అవును, మేమిద్దరం ఇష్టపడుతున్నాం. అలా అనుకున్నామో లేదో అప్పుడే ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాడు. మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే సార్ కోపమొచ్చి కనిపించకుండా తిరుగుతున్నాడు. మరి నువ్వు మా అక్కకి చెప్పావు? అంటే ఫ్రెండ్స్కి చెప్పకూడదు, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పచ్చు కదా వదినా. అంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని బతకనివ్వరమ్మా. అయ్యో వదిన, మా అమ్మ నాన్నలు అర్థం చేసుకోలేని వాళ్ళేమి కాదు. మా చదువులు పూర్తయ్యి మేం మంచి జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేనే చెప్తాను. నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. నీలాంటి అమ్మాయి నా తమ్ముడికి దొరకటం నిజంగా వాడి అదృష్టం. రామ్, అక్క అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టిరా. పదా. ఏంటి అలా వచ్చేసో? ఎవరైనా చూస్తే? అవన్నీ నాకు తెలీదు, కానీ నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే మాత్రం నేను ఉండలేకపోతున్నాను. ఎందుకింత దగ్గరయ్యావో నాకు తెలీదు, కానీ దూరం అయితే మాత్రం అస్సలు తట్టుకోలేను. మరెందుకు గొడవ పడ్డావు? ఆడవాళ్ల మనసు తెరిచి ఉంచిన పుస్తకం లాంటిది. చదవగలిగిన వాడు ప్రేమికుడు, చదవలేని వాడు స్నేహితుడు. బాయ్. ఏయ్, బాయ్. గోదావరి ఎంత బాగుందో కదా. ఏంటిది పడిపోతావు? జాగ్రత్త. మరి ఇప్పుడు? ఇప్పుడు ఓకే. ఏ జానకి, నేను నీ ప్రేమను ఒప్పుకోకపోతే నువ్వేం చేసేవాడివి? నేను నీకు ప్రపోజ్ చేయకపోతే నువ్వేం చేసేదానివి? వెయిట్ 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 వెయిట్, నీకు మంచి ప్లేస్ చూపించిన అక్కడ ఉంది. ఓకే ఓకే, కేర్ఫుల్. వా, చాలా బాగుంది. జాగ్రత్త. నీ కాలి మువ్వల సవ్వడి నా హృదయంలో రేపుతోంది అలజడి. నువ్వు మాటలతో మాయ చేస్తావు కదా. రాత్రి తాగిన బీర్ కల్తీ అయినట్టుందిరా, పలకై పట్టేసిందా? రేయ్, అది కల్తీ బీర్ వల్ల కాదురా, బీర్లు ఎక్కువ తాగడం వల్ల వచ్చే నొప్పి. బావా, బా చెప్పే బావా. నేను ఎప్పుడు అంటే ఏం మాట్లాడుతున్నారా? ఎన్ని తాగాను నేను? మీకన్నా ఒక నాలుగు ఎక్కువ తాగాను. అయినా ఎవరికోసం తాగాను? రేపుదేం మందు గురించి ఊరు ఊరు పోటీలు జరిగినప్పుడు మన ఊరు నుంచి గోల్డ్ మెడల్ కొట్టాను కదా. సర్లేరా. అర్థమైందిరా, అర్థమైంది. ఉదయాన్నే గుడికి పోదామంటే ఏదో భక్తి అనుకున్నా, కానీ మీకు చాలా ఉందిరా. ప్రేమిస్తే తెలుస్తుందిరా ఆ బాధేంటో. అబ్బా, ఆ పనికి మనోడు కూడా ప్రేమించాలే. ఏ లాభా, వారం వారం పాటలు ఇచ్చుకోవడం తప్ప ఏం పేకలేకపోతే వచ్చేసాడు అప్పుడే. ఏంటో సుదర్శన్ అంటున్నావు? ఎరా బాగున్నావా? సుబ్బు బాగున్నా? నీ గురించేరా, నువ్వు పెద్ద ప్రేమచిరాయివని. నిన్న రక్తదానం అన్నదానం చేసావు కదా, అది ఫలించాలని మనోళ్ళు గుళ్ళో పూజ చేపిద్దాం అనుకుంటున్నారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను భరిస్తాను, మీరు చేయండి. సూపర్ రా, మేము అదే ఫిక్స్ అయ్యాం. రా రండి రా, పదండి.